కొత్త ఏడాది తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలు పాలనకు నాందిగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు నూతన సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన గతాన్ని సమీక్షించుకుంటూ వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్తును అనువయించుకుంటూ అన్వయించుకుంటూ జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం నూతనత్వం సంతరిస్తోందని సీఎం తెలిపారు నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలు పాలనకు నాందిగా నిలవాలని సీఎం కోరుకున్నారు నూతన సంవత్సరంలో ప్రజలను నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుని విజయాలు సాధించాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు హైదరాబాద్ సోమాజి కూడా క్లబ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఐఏఎస్ శిక్షణా సంస్థ నిర్వాహకులు బాలలతతో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఇంటర్లో ప్రతిభ చూపిన పాత్రికేయుల పిల్లలకు ప్రోత్సాహక స్కాలర్షిప్లు మంత్రి అందజేశారు బాలలత ఐదు లక్షల రూపాయలతో ప్రోత్సాహక నగదు పురస్కారాలు ఇస్తున్న దృష్ట్యా తాను కూడా ఐదు లక్షల రూపాయలు ఆ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ భాష్ రెండు పేల ఇరవై మూడు పేరుతో హైదరాబాద్ బేగంపేట్ లోని కంట్రీ క్లబ్ లో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా సాగాయి యువతరాన్ని ఉర్రుతించేలా అలోహా థీమ్ పేరుతో సాగిన ఈ వేడుకలో సినీ నటి గుప్తాతో పాటు మరికొందరు తారల నృత్య ప్రదర్శనలు డీజే ఆసిఫ్ సంగీత హోరుతో హుషారెక్కించారు టాలీవుడ్ బాలీవుడ్ మ్యూజిక్ సంగీత హోరులో వీక్షకులు డాన్సులు కేరింతలతో ఉల్లాసంగా గడిపారు కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట ఐటీ శాఖ మంత్రి జయష్ రంజన్ కేక్ కట్ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ పంచాగుట్టలోని సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో నూతన సంవత్సర వేడుకలను సినీ ప్రముఖులు ఆదిశేషగిరిరావు తమ్మారెడ్డి భరద్వాజ ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శకుడు కోదండరామిరెడ్డి నటి రోజారమణి దంపతులు హాస్య నటుడు బాబుమోహన్ ను ఎఫ్ఎంసీసీ కమిటీ సభ్యులు సన్మానించారు మాదాపూర్ కే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వేడుకల్లో గాయని గాయకులు యశస్వి వైష్ణవి ప్రజ్ఞలు తమ అలరించారు ఎల్బీ నగర్ చౌరస్తాలో రాచకొండ నూతన సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు సిపి సుధీర్ బాబు డీసీపీ సన్ప్రీత్ సింగ్ తో పాటు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో పోలీసులు పనిచేయాలని ఆయన కోరారు సైబరాబాద్ కమిషనరేట్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సిపి స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసిన ఆయన కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ట్యాంక్ బండ్పై నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు పలువురు పోలీసుల అధికారులతో కలిసి కేక్ కట్ చేసిన సిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నేరాల నియంత్రణ కోసం గతేడాది పోలీసులు ఎంతగానో కృషి చేశారని ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు జిల్లాలోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందవరిలోని మాంటిశ్వరి పాఠశాలలో విద్యార్థినిలకు రంగబలి పోటీలు నిర్వహించారు హనుమకొండలో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి రెండు వేల ఇరవై రెండుకు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై మూడుకు యువత స్వాగతం పలుకుతున్న సందర్భంగా నగరంలోని పలు కళాశాల విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్రంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫ్లైఓవర్ల మూసివేత చౌరస్తాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పద్దెనిమిది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని వివిధ చోట్ల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు చుక్కలు చూపించారు బేగంపేట్లోని ప్రగతి భవన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగి హంగామా చేశారు శ్వాస విశ్లేషణ పరీక్షలో దొరికిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వద్ద లోయర్ ట్యాంక్ తో పాటు కట్టమైసం ఆలయం వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జరిపి దాదాపు యాభై మందిపై కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో మద్యం మత్తులో పలువురు యువకులు పోలీసులతో గొడవకు దిగారు